ఉచిత ఐయుఐ అండ్ ఐవీఎఫ్ కన్సల్టేషన్ కోసం సంప్రదించండి 59. నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, ఏదైనా మంచి చందమామ కథ చెప్తారా? చెప్తాం. చాలా రోజులైంది కదా. అవును. పూర్వం ఒక రాజుగారికి ఓ కూతురు ఉండేది. కూతురు ఉండేది, సరే పాపం పిల్ల కొంచెం కాస్త ముభావంగా ఉండేది. కొంతమంది ఉంటారు కదా అట్లా మాట్లాడకుండా ఉంటారు, కాస్త మౌనంగా. సరే, రాజకుమార్తె కొంచెం పెద్దదైంది, వివాహ ఏర్పాట్లు ఆలోచన చేశారు. అది ఎవరు వచ్చినా ఎవరిని చూసి నవ్వేది కదట ఆవిడ, మొహం మార్చుకుని ఉండేది. ఏమిటి అమ్మాయి నవ్వను కూడా నవ్వదు అనేవాళ్ళు. బేసిక్గా అమ్మాయికి మనుషులంటేనే విసుగు, మని పెట్టుకుని ఉంటుంది తన స్వభావం. స్వభావం అంతే, ఇంకా మనుషుల మొహాలు గిట్టవు. పెళ్లి చేసుకోవాలంటే వచ్చిన రాజకుమారుడికి ఈ అమ్మాయి తుమ్మల్లో పొద్దుకోకినట్టు మొహం పెట్టుకుంటే ఆయన ఏం చేసుకుంటాడు పెళ్ళి? అవును. ఒకళ్ళు ఇద్దరు పోనీ రాజుగారు, ఆయన రాజ్యం మీద వీళ్ళకి ఆసక్తి ఉన్నప్పటికీ ఈ మాడు మొహం పెళ్లి కూతురు మీద ఎవరికి ఆసక్తి ఉండేది కదా, చూడ్డానికి బాగుండేది కానీ నవ్వేది కాదు. స్నేహం నెరపదు, దాన్ని పెళ్లి చేసుకుని కాపురం ఎట్లా చేస్తారు? దాంతో అలా కొంచెం కాస్త ముందు వెనుక ఆడి మొత్తానికి పెళ్లి సంబంధాలు వచ్చేవి వెళ్ళేవి వచ్చేవి వెళ్ళేవి. ఈ గోళంత అయ్యాక రాజుగారు కొళ్ళు మండిపోయింది. ఏమిటి ఎంతమంది పెళ్లి కూతురు పెళ్లి కొడుకులు తెచ్చినా ఈ పిల్ల ఏమీ పండనివ్వట్లేదు, నా కూతుర్ని ఎవడు నవ్విస్తాడో వాడికి దాని ఇచ్చి పెళ్లి చేసి సగం రాజ్యం ఇస్తా అని చెప్పాడు. సబాష్. బాగానే ఉంది. బారా వీరా వచ్చేవాళ్ళు ఎవడు నవ్విచ్చలేక నేను నవ్విస్తా అనేవాడు. అమ్మాయిలు వీడి మూడు కోట్ల దెబ్బలు కొట్టండి అనేది. ఇంకేం చేస్తారు, మూడు దెబ్బలు కొట్టి పంపించేవాళ్ళు. ఎంతమంది వచ్చేవాళ్ళు, బయట రాజులు రాజ్యాలు రాజకుమారులు పోయి ఈ ఊళ్ళోనే రైతులు కాపలా కాసేవాళ్ళు భటులు వాళ్ళు కూడా వచ్చేస్తున్నారు. మరి ఏం చేస్తారు, సగం రాజ్యం ఇస్తామని చెప్పారు కదా. ఓకే. అందుకు ఎవరో ఒకళ్ళు ఆవిడ నవ్విస్తే చాలా మాడి మొహం చూడలేక వస్తున్నాం అనుకునేవాళ్ళు. సరే, ఏమైంది, ఆ ఊళ్ళో ఒక చిన్నకారు రైతు ఒక ఆయన ఉన్నాడు, ఆయనకి ముగ్గురు కొడుకులు. ముగ్గురు కొడుకులు పెద్దవాడు మంచి వాచాలుడు, బాగా బాగుడుకాయ మాట్లాడిచ్చి నవ్విచ్చేవాడు. అయితే వాళ్ళ నాన్న అన్నాడు, ఎందుకురా ఈ పిచ్చిబాగుడు ఇక్కడ అనవసరంగా, ఆ రాజకుమార్తె నవ్వించు, అర్ధరాజ్యమైనా వస్తుంది మనకి కనీసం, ఎంతక పిల్లని పెళ్లి చేసుకుంటే హాయిగా మీ తమ్ముళ్ళు కూడా బాగుపడతారన్నాడు. వీడు పోయాడు, సంగడు వాడి పేరు. అంతే, ఒకడు వెళ్ళాడు, పెద్దవాడు సంగడు కాదు ఆఖరివాడు సంగడు. వెళ్తే ఏమైంది, రాజకుమార్తె ఏమి నవల, యథాప్రకారం వీడికి మూడు కొరడా దెబ్బలు వడ్డించి పంపించారు. రెండో వాడికి సహజంగా వాడిని చూస్తే కాలు పొట్టి కాలు పొడుగు, ఇట్లా ఇట్లా నడుస్తాడు వాడు పొట్టి పొడుగు. దాంతో బాగుడుకాయ వాడిని చూసేసరికల్ని వాటి కోచ్ చేసాక కదలికలకి వాటికి నవ్వు వస్తుంది. నేను వెళ్తా అన్నాడు. నమ్మాడు ఈయన తండ్రి, వీడు కొంచెం నవ్వించగలిగిన వాడు, వీడిని పంపిస్తే వీడికి మూడు దెబ్బలు వడ్డించి పంపారు. ఇక ఆఖరి వాడు సంగడు, వాడి మీద ఏం ఆశ పెట్టుకోవాలి, వాళ్ళ నాన్నవాడు కొంచెం మేదకుడు అమాయకంగా ఉంటాడు, వాడి వల్ల ఏమవుతుంది ఇంత బాగుడుకాయలు చిలిపిగా ఉండే వాళ్ళ వల్ల ఏమీ కాకపోతే నొట్టో నాలుగు లేనట్టుగా ఉండి అమాయకంగా ఉండేవాడి వల్ల ఏమవుతుంది. ఆయన ఊరుకున్నాడు, కానీ ఆ సంగడు ఒప్పుకోవాలి, నేను వెళ్తా అన్నాడు. వాళ్ళ నాన్న, ఒరే వద్దురా, వాళ్ళు ఇంకో కొంచెం బలమైన వాళ్ళు, రెండు మూడు ఆరు దెబ్బలు పట్టారు, నువ్వు పట్టలేవు కూడా. అంటే కాదు, నేను ఏమైనా వెళ్లాల్సిందే అని అన్నాడు. ఇది రాజ్యానికి పక్కనున్న చిన్న ఊరు అనమాట. ఓకే. ఈ ఊరు నుంచి అక్కడికి పంపించాడు, వెళ్తానన్నాడు కదా. కాకపోతే మన సంగడు అందరిలాగా, నేను రాజకుమార్తె నవ్విస్తాను వచ్చాను, గంట కొట్టి రాలా లోపలికి, ఏదైనా పని ఇవ్వండి అని అడిగాడు. ఓహో. అడిగితే వాళ్ళు ఏమన్నారు, సరే నది నుంచి కోటలోకి నీళ్లు మోసే పనులు ఉంటాయి. అప్పుడు ఓవర్ హెడ్ ట్యాంకులు అవి ఏవి డబ్బాలు అవి నింపుకునేవాళ్ళు, తొట్టెల్లో నింపి పెడితే తొట్టెల్లో స్నానపు తొట్టెలు తర్వాత పనికి వాడుకునేవాళ్ళు. సరే, నది నుంచి నీళ్లు మోసుకొస్తూ ఉండేవాడు. రోజులు గడిచాయి, వాడికి మొత్తం రాజభవనము చుట్టుపక్కల వాళ్ళు వంట వాళ్ళు గింట వాళ్ళు అందరూ అలవాటు అయ్యారు. ముందు వంటశాలలోకి నీళ్లు మోయాలి, తర్వాత స్నానశాలల్లోకి కావాలి, ఆ తర్వాత ఈ రాజకుమార్తె రాజబంధువులంతా చేతులు కడుక్కోవడానికి భోజనాలు బాబా శాలల దగ్గర అట్లా కదా నీళ్లు కావాలి, వంట వాళ్ళతో కూడా ఫ్రెండ్షిప్. అయితే ఏమైంది, ఒకరోజు వాడు ఈ చెరువులో నీళ్లు పడుతుండగా, నదిలో నీళ్లు తీస్తుండగా ఒక పెద్ద చేప బొక్కెన్లోకి వచ్చింది. ఇట్లా ముంచుతారు కదా, ముంచేసరికల్ చేప వచ్చేసరికల్ బొచ్చి చేపట్టది. ఆ చేపను చూసి సరదా పడ్డాడు, తీసుకొచ్చి ఇక్కడ తొట్లో వేస్తే తిరుగుతుంది, అది మోసుకొస్తున్నాడు. వస్తుంటే ఒక ముసలమ్మ ఎదురుపడింది. ఆవిడ దగ్గర ఒక బంగారపు రంగు రెక్కలున్న ఒక తెల్లటి బాత ఒకటి ఉంది, భలే ఉంది, పింక్ కలర్ ఆరెంజ్ కలర్ ముక్కు, దాని రెక్కలు బంగారపు రంగు, మెడ దగ్గర ఒక నల్లటి చార, చాలా ముద్దుగా ఉంది. అబ్బో బాత భలే బాగుంది, అవ్వ అవ్వ ఒకసారి ముట్టుకొనివ్వా ఒకసారి ముట్టుకొనివ్వా అన్నాడు. అనేసరికల అవ్వంది, దాంది ఏమిదిరా కావాలంటే ముట్టుకోవడం ఏంటి, తీసేసుకో, నీ బకెట్లో బొచ్చి చేప ఉంది కదా అది ఇవ్వు నాకు, అది చేప అంత ఉంది ఖరీదు అది.
బాగానే ఉందిగా. సరేనన్న, చేప ఆవిడకి ఇచ్చి ఆ బాతును తీసుకున్నాడు. బాతును తీసుకున్నప్పుడు ఇవిడేం చెప్తుందంటే, ఒరే ఒక రహస్యం ఉందిరా, ఎవరైనా దీన్ని ఇట్లా ముట్టుకుని రాస్తారనుకో, ప్రతి వాళ్ళకి బాతుల్ని ముట్టుకోవాలనిపిస్తే ఒక మెత్తగా ఉంటాయి. అవును, మా ఇంటికి దగ్గర ఖజానా బాతులు ఉండేవి, వెంబడబడేవి. బాత అసలు వెంట పరిగెత్తిచ్చేసేది. అవునండి. అది ముట్టుకుంటే మాత్రం భలే మెత్త మెత్తగా భలే ముచ్చటగా ఉంటుంది. ఎవరన్నా ముట్టుకున్నప్పుడు అంటుకుపో అంటే అంటుకుపోతుంది, బాతకు అతుక్కుపోతారా వాళ్ళు, జాగ్రత్త ఈ మాట అని చెప్పింది. బాగుందిగా. సరే వీడేం చేశాడు, అలాగేనన్నాడు. బాతును పుచ్చుకున్నాడు, ఆ మంచినీళ్ళ బకెట్లో చేప ఇచ్చేసాడుగా బకెట్ మోసుకొస్తున్నాడు. బాతును సంకలో పెట్టుకున్నాడు, దాన్ని మెడబెట్టుకున్నాడు. వస్తుంటే సరే ఏమైంది, మధ్యలో ఒక వంట ఒక ముసలావిడ కనపడింది. అయ్యి బాబోయ్ భలే ఉందిరా సంగా బాతు, ఎంత ముద్దుగా ఉంది, ఒకసారి ముట్టుకొనివ్వా అని అనేసరికి అలాగే అన్నాడు. ఆ బాతు మీద చెయ్యేసింది. మామూలుగా ఒకసారి ముట్టుకుంటానే తీరదా, మెత్తటి వస్తువుల్ని ముట్టుకుంటే ఒకసారి చేసి ఊరుకోరు, ఇట్లా ఇట్లా నిమురుతూ ఉంటారు. ఆ నిమురుతూ ఇలా రెక్కల మీద నిమురుతుంటే అంటుకు పో అన్నాడు. చెయ్యి అతుక్కుపోయింది దానికి. ఇహ ఆవిడ లాగో పీకో ఏం చేసినా ఉండరాల. వీడు సంకలో పెట్టుకున్నాడు బాతు, బాతుతో సహా ముసలమ్మ కూడా రావటం మొదలుపెట్టి. ఈ లోపల ఏమైంది, ఈ ముసలమ్మ మహా పోట్లాట కూరుది. ఎవరి దగ్గర అప్పు తీసుకుంది వాళ్ళకి అప్పు తీర్చలే. ఆ అప్పు ఇచ్చిన వాడు అక్కడ నడిచొస్తున్నాడు. నడిచొస్తూ, దొరికావు దొంగ మొహం, ఎన్ని రోజుల నుంచి తప్పించుకుంటున్నావు, నీ పని చెప్తానుండని కాలెత్తి ఈ ముసలమ్మ నడ్డి మీద ఒక తన్నుదన్నాడు. ఆ తన్నంగానే వీడు ఈ సంగడు అంటుకుపో అన్నాడు. ఓ కాలు ముసలమ్మ నడ్డి మీద అటుకుపోయింది, రెండో కాలు ఉంది కింద. ముసలమ్మ ఆవిడ వెనకాల ఒంటి కాలు మీద ఎగురుతున్నవాడు నడుచుకుంటూ వస్తున్నారు. వస్తుండే సరికల్ ఏమైంది, వంటశాల వైపు వచ్చారు. వంటశాలలో వంట వాళ్ళ ఒక ఆవిడ ఉంది సుందరమ్మ అని. ఓరి సంగా ఏమిట్రా ఈ బాతు విశేషం భలేగా ఉంది, ఓసారి ముట్టుకొనివ్వా అంది. అనేసరికల్ కోసుకోవడానికి కాదు సుందరమ్మ, ముట్టుకోవడానికే అన్నాడు. అనేసరికల్ ఈ వెనకాల ఒంటికాలతో ఎగురుతున్నాడు కదా వాడు అన్నాడు, దాన్ని ఎందుకు కావాలంటే నన్ను ముట్టుకో అన్నాడు. అనేసరికల్ గురిని మొహం మండ అంత మాట అంటావురా అని చెప్పేసి చేతిలో గరిటి ఉంటే చెక్క గరిటి పెట్టి వాడి నెత్తి మీద ఒకటి ఇవ్వబోయి. వాడు బాతును పట్టుకుని ఉన్నాడు కదా అతుక్కున్నాడు, అంటూ పో అన్నాడు వీడు. అనగానే వాడి నెత్తి మీద చెక్క గరిటతోటి వంట ఆవిడే అతుక్కుపోయింది. వంట ఆవిడ వంట వదిలేసి వెళ్ళిపోతుంటే, ఓ సుందరమ్మ ఎక్కడికి వెళ్ళిపోతున్నావని గిన్నె కూరలు తరిగేవాడు ఒకడు వచ్చాడు వెనకాల. అటే అటే ఆగ ఆగని ఇట పుచ్చుకున్నాడు వెనకాల నుంచి చెయ్యి. వాడు అంటుకుపో, ముందు సంగడు, వాడి చక్కలో బాతు, వెనకాల ఒక ముసలమ్మ, దావిని తన్నిన ఒంటికాలు వాడు, వంట ఆవిడ, కూరలు తరిగేవాడు వరుస పెట్టి. ఇక వరుసగా ఒకళ్ళు ఒకళ్ళు చొప్పున అతుక్కుపోతూనే ఉన్నారు. వీళ్ళంతా ఒక లైన్ లాగా వచ్చేసారు. వీడేం చేశాడు, రాజప్రసాదం దగ్గరికి తీసుకుపోయాడు వీళ్ళందరినీ. నడుస్తున్నాడు, నీళ్ళ బకెట్ ఉంది కదా, బకెట్ వదిలేసి ఈ బాతును పుచ్చుకుని వెళ్తుంటే వాడు వెనకాల ఈ అతుక్కుపోయిన వాళ్ళందరూ వచ్చారు. అక్కడక్కడక్కడక్కడే తిరగటం మొదలుపెట్టాడు. అందరు చూస్తున్నారు ఏమిటి ఏమిటి, దగ్గరకు వచ్చిన ప్రతి వాడు అంటుకుపోనే. ఎవరైనా వచ్చి సైనికులు వాళ్ళు వీళ్ళు ముట్టుకుంటే అంటుకుపో అతుక్కుపోతారు. రాజకుమార్తె పైనుంచి చూస్తుంది, ఇక్కడ కనబడ్డారు ఒక్కొక్కళ్ళు ఒక్కో రకంగా. ఒకళ్ళు చేయి దాపి, ఇంకోళ్ళు చీర చెంగు పుచ్చుకుని, ఒకడేమో ఒంటి కాలు మీద పైనుంచి నిలబడితే ఇంత అమ్మాయికి ఎట్లా కనపడుతుంది, ఇట్లా గుండ్రంగా తిరుగుతారు పక్క 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 నవ్వి. అప్పటిదాకా నవ్వు లేదు తుళ్ళు లేదు, ఇంత అవ్వంగానే వదిలేయి అన్నాడు. టకాటక అందరు విడిపోయారు మొత్తం. ఈ విడిపోవడం చూసి అమ్మ ఇంకా విరగబడి నవ్వటం మొదలుపెట్టింది. ఒక్కో చెయ్యి విడిపోతుంది కదా, ఒంటి కాలు మీద ఉన్నవాడు ఢామని పడ్డాడు, గంట నుంచి ఒక కాలు మీద నడుస్తున్నాడు. ముసలమ్మ పడిపోయింది. వీళ్ళందరూ కొంతమంది పడ్డారు, కొంతమంది నుంచున్నారు. వాళ్ళందరిని చూసి ఇంకా నవ్వింది. ఆ రాజకుమార్తె నవ్వుకి రాజుగారికి వినపడింది నవ్వుతోందని. చూస్తే ఏముంది, ఇంకా అబ్బో నవ్వేస్తోంది, ఇంకేముంది, ఎవరు అమ్మాయిని నవ్విచ్చాడంటే సంగడు నవ్విచ్చాడు. ఈ నోట్లో నాలుగు లేని సంగడికి ఇచ్చి రాజకుమార్తెని పెళ్లి చేశారు. ఊళ్ళో అందరు చెప్పుకున్నారు, అమ్మాయి రాజకుమార్తె పేదవాడు కదా, పేదైనా సరే రాజుగారు చెప్పిన మాట ప్రకారం ఏం చేశాడు, అర్ధరాజ్యం ఇచ్చేశాడు. ఆ తర్వాత పేద రైతు కుటుంబం హాయిగా రాజ్యాధికారాన్ని తీసుకుంది కథ కంచికి మనం ఇంటికి. నమస్తే రమగారు. నమస్తే.